దేశవ్యాప్తంగా క్రిస్మస్ సంబురాలు ఘనంగా జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా క్రిస్మస్ శోభ కనిపిస్తోంది. అర్ధరాత్రి నుంచే చర్చిలో సామూహిక ప్రార్థనలతో క్రిస్మస్ వేడుకలు ప్రారంభమయ్యాయి. కొవ్వొత్తుల వెలుగులలో యేసు పుట్టిన రోజును క్రైస్తవులు వినూత్న రీతిని జరుపుకుంటున్నారు. అటు జిగేల్మనే లైట్ల కాంతుల్లో చర్చిలు వెలిగిపోతున్నాయి. ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఎక్కడ చూసినా శాంతాక్లాస్ సందడే కనిపిస్తోంది. దేశ రాజధానిలోని చర్చిలో ప్రత్యేక ప్రార్థనల కోసం పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కేరళలోని అన్ని చర్చిలను అందంగా ముస్తాబించారు. కొచ్చిలో అర్ధరాత్రి నుంచే క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఇంకా గుజరాత్లోనూ ఎక్కడ చూసినా క్రిస్మస్ సందడే కనిపిస్తోంది. శ్రీనగర్లోని క్యాథలిక్ చర్చిలో తెల్లవారుజాము నుంచే ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. కోల్కతాలోని చర్చిలో జీసస్ను దర్శించుకోవడానికి క్రైస్తవులు భారీగా తరలివచ్చారు. ఛత్తీస్గఢ్లోని ఏషియాలో రెండో అతిపెద్ద చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అటు ప్రార్థనలకు వస్తున్న వారితో ముంబైలోని చర్చిలు నిండిపోయాయి. తమిళనాడులోనూ క్రిస్మస్ శోభ కనిపిస్తోంది. మధ్యప్రదేశ్ ఉజ్జయినిలోనూ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నిన్నటి నుంచే చర్చిలను ప్రత్యేకంగా డెకరేట్ చేశారు. ఇళ్ళు, కార్యాలయాలు, మేరీమాత, యేసుక్రీస్తు విగ్రహాలతో ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. యేసుప్రభువు తన బోధనల ద్వారా మానవాళిని సన్మార్గం వైపు నడిపించేలా చేశారని బిషప్లు ప్రత్యేక ప్రార్థనలో బోధించారు. నిస్సహాయులపై కరుణ, సాటివారిపై ప్రేమ, సహనం, దాతృత్వం, త్యాగం మానవాళికి క్రీస్తు అందించిన మహోన్నత సందేశాలన్నారు. ये उनके लिए सरप्राइज था कि बच्चों के साथ उनको इनवाइट किया, तो खुश भी थे और बहुत प्राउड भी फील कर रहे थे कि जो वो एक्टिविटीज कर रहे थे और क्विज खेल रहे थे या प्राइजेस जीत रहे थे, तो उनमें बहुत ज्यादा रुचि देखी. चर्च द बाय कटिंग द केक, सिंगिंग करोल सॉन्ग्स एंड द सांता क्लॉस विजिटेड ऑल द पेशेंट्स एंड द पेशेंट्स रिलेटिव्स ऑफ आवर हॉस्पिटल एंड आल्सो द Santa Claus greeted all the employees with the chocolates, and it gives immense joy, peace, love, and it's all gathering, and we have enjoyed the festive festival seasons in Adipura.